ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉన్నారు అని ఆరోపించారు. వందల కోట్ల వసూళ్లలో మంత్రులు నిమగ్నమై ఉన్నారు అని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేర్కొన్నారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులు కన్నీళ్లు పెడుతూ ఉంటే సీఎం మంత్రులు చోద్యం చూస్తున్నారు అని దుయ్యబట్టారు. బోర్లు బావుల కింద లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మాత్రం సోయ లేకుండా పోయింది అని తెలిపారు. తమ హయాంలో ఇలాంటి దుస్థితి ఏనాడూ లేదు అని జగదీష్ రెడ్డి తెలిపారు. 500 రూపాయల బోనస్ హామీ ఎగగొట్టడానికి రైతుల పంటల ఎండిపోతున్న దుర్మార్గమైన ప్రభుత్వం అభివర్ణించారు. రైతాంగం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మొత్తుకుంటున్నారు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు మంత్రులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టింపు లేదు. ఒకవైపు నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది, మరొకవైపు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి బ్రతికించే అవకాశం ఉంది. దానికి తోడు విద్యుత్ సరిగా ఇస్తే మా పంటలు కొంత బయటపడే అవకాశం ఉంది అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లా మంత్రులకు కనీస సోయ లేదు. రైతాంగం అనేది ఉన్నది, గత 10 సంవత్సరాలు కాస్త ఊపిరి పీల్చుకున్నది. సమైక్యాంధ్రలో నాశనం అయిపోయిన వ్యవసాయ రంగం మళ్ళీ తిరిగి గాడిన పడింది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదు. కేవలం వ్యాపారులను బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి, క్రషర్ మిషన్లను బెదిరించి, మిల్లర్లను బెదిరించి డబ్బుల వసూళ్లు తప్ప జిల్లాలో ఏ ప్రజల సమస్య పైన కూడా సోయలేదు. ఇంత పెద్ద సమస్య, 100,000 ఎకరాలు ఎండిపోతుంటే కనీసం సమీక్ష లేదు. ఒకవైపు ఎండిపోయేది ఎండిపోతుంది, ముందుగా పెట్టుకున్న రైతులకి అదృష్టవశాత్తు బయటపడ్డరు, ధాన్యం వస్తుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఇంతవరకు సమీక్ష లేదు. ఎక్కడ కూడా ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లా కేంద్రాలలో ఎక్కడ కూడా మంత్రి సమీక్ష చేసింది లేదు ఇంతవరకు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎంత ధాన్యం వస్తుంది, అంచనా అయింది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలన్న దానిపైన ఇప్పుడు కూడా మాట్లాడింది లేదు. రైతులను తీసుకుపోయి వ్యాపారుల పాలిట వాళ్ళకు వదిలేసారు. ఇవాళ రైతులు ధర తగ్గిస్తున్నారు, మాకు గిట్టుబాటు ధర వస్తలేదు అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. ఇవంతా కూడా ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ధాన్యాన్ని తగ్గిస్తుంది, 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో దుర్మార్గంగా రైతాంగం ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు.